ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తా ఉంది దుష్ట శక్తుల హిట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవుననే చెప్తా ఉన్నాయి నిఘా వర్గాలు కూడా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తా ఉంది అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తా ఉంది పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఆ గ్రూపులు ఎవరివి అన్నవి ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు ఆంధ్రప్రదేశ్ లోను కేంద్రంలోను ఎన్డీఏ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు దాని కారణంగా ప్రధాన మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్న సందేహం కూడా నెలకొని ఉంది అదే విధంగా పవన్ సమదృష్టితో చూస్తారు పవన్ ఆచరించేది హిందూ ధర్మం అందుకు సంబంధించిన ఆరాధనలో ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తారు లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు ధర్మరక్షణపై అభిప్రాయాల వెల్లడిని దాచుకోరు ఇది కూడా మోదీ వ్యతిరేక శక్తులకు కంటగింపుగా మారిందా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రభంజనం సృష్టిస్తున్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ కైతే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఇటీవల కాలంలో జనసేన అధినేత అయితే ముద్రపడ్డారు ఇటీవల కాలంలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు సైతం కూడా పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఎవరా అన్న దాని మీద ఎవరైతే మోదీ వ్యతిరేక శక్తులని వారందరూ కూడా ఆరా తీస్తున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తన సోదరుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి జీవితో కలిసి ప్రధాన మోదీ కరచాలన చేయటం అయితే మోదీ వ్యతిరేక శక్తుల కళ్ళల్లో పడ్డట్టు అయితే తెలుస్తా ఉంది మొత్తానికి గనక చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కయితే ప్రమాదం పొంచి ఉన్నట్లయితే నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తూ ఉంది అయితే నిత్యం ప్రజల్లో ఉండే పవన్ కళ్యాణ్ ని కలవటానికి లక్షలాది మంది అభిమానులు కరచాలనం చేయడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది అయితే బహుశా ఇక మీదట అలాంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనపడతా ఉంది జనసేన అధినేతకి రక్షణ అయితే ఖచ్చితంగా అవసరం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది రైట్ మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరి మా ఎడిటర్ అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు ఒకసారి రాజుతో మాట్లాడదాం రాజు మొత్తానికి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనేదల పవన్ కళ్యాణ్ పైన కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నట్టు తెలుస్తా ఉంది ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఉండే ఆ శక్తులు ఏ ఉన్నాయో జనసేన అధినేత మీద కూడా వారు పన్నాగం పన్నట్టు తెలుస్తా ఉంది మొత్తానికి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది జనసేన అధినేతకి రక్షణ ఏమేర్కొంటుంది అనుకోవచ్చు రైట్ బ్రహ్మనాయుడు మొత్తానికి జనసేనాని జనసేన అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొన్ని నిర్ఘాంతపోయేటటువంటి వాస్తవాలు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి ఉనికికి సంబంధించినటువంటి ముప్పు వాటిలా పోతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతూ ఉన్నటువంటి మాటలను బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి మీరు చెప్పినట్టు నరేంద్ర మోడీ అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా ఆయన ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో గెలిపించడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి అధికారంలో సుస్థిరతను సాధించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూసాం నరేంద్ర మోడీ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తుతూ రావడం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పవన్ కాదు ఈయన తుఫాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసాం అంతేకాకుండా ఆ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కూడా మోడీ పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేక పొగట్టులతో ఆయన ముంచెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో పాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ను సాధించినటువంటి జనసేన గురించి దేశవ్యాప్తంగా ఇది రాజకీయ సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఆ గెలుపు అంతేకాకుండా ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ అమ్మానికి సంబంధించినటువంటి పెళ్లి వేడుకలో కూడా జనసేనకు సంబంధించినటువంటి గెలుపు అంశం అక్కడ ప్రస్తావనకు వచ్చిందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ ఈ విధంగా దేశ రాజకీయాల్లో కావచ్చు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి నేతగా ఉంటుంది కాకుండా ప్రస్తుతానికి ఒక రాజకీయ దిగ్గజంగా ఎదుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కొన్ని శత్రువుల కళ్ళు పడ్డాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చేసేటటువంటి ట్రాకింగ్ లో నివ్వేరపోయేటటువంటి వాస్తవాలు నిర్గాంతపోయేటటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గురించి పడ్డటువంటి కొన్ని టేపులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని గ్రూపులు మాట్లాడుకున్నటువంటి మాటలు వినడమే కాకుండా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రాణలకు హాని ఉంది సో ఆయన ముప్పు కొంచెం ఉంది అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ ఏ ఏ గ్రూపుల్లో ఈ సంభాషణలు జరిగాయి ఎవరి మధ్య ఈ సంభాషణలు జరిగాయనేటువంటి దాని మీద పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి భద్రత పెంచడమే కాకుండా ఆయన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలదే కాదు ఆయన అభిమానులని చెప్పడమే కాకుండా ఆయన జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయనకి సూచన చేసినటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా ప్రస్తుతానికి అటు జనసేనలోనే కాదు రాష్ట్రంలో దేశంలో ఒక సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఈరోజు ఒక అత్యుత్తమ నేతగా ఎదగడమే కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు లౌకిక వాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు హిందూ మత సాంప్రదాయాలను ఎప్పటికప్పుడు అవలంబిస్తాయని ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఎన్డీఏ కూటమికి దగ్గర కావడమే కాకుండా మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఈరోజు మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ వ్యతిరేక వర్గాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మోడీ వ్యతిరేక వర్గాలే పవన్ ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి సో ఈ టేపులకు సంబంధించి వాటి మధ్య ఏం జరిగింది అనేటువంటి సంభాషణలని బయట పెట్టకుండా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దీని మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలోనే మనం చూసాం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగింది ఆయన హత్యకు సుపారీ ఇచ్చారు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది నన్ను హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంతేకాకుండా సన్నని అని బ్లేర్లతో ఆయన చేతులను కోసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదంతా గతం కానీ ఆ తర్వాత ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి రాజకీయ నేతగా మారినటువంటి నేపథ్యం ఒక పక్క మరో పక్క దేశ రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం కేంద్రంలో బీజేపీకి సంబంధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడదు అనుకున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తోడ్పాటు అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సుస్థిరతకు ఎంతో తోడ్పాటు నిచ్చినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మోడీ వ్యతిరేక శక్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ కంటగింపుగా మారారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఆడియో టేపుల్లో కూడా ఇలాంటి అంశాలను కూడా బయట తెలుస్తుంది దీనికి తోడు వైసీపీకి సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీని పాదపాతాలకి తొక్కుతానని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడమే కాదు చెప్పినటువంటి మాటను చేసి చూపించారు ఈరోజు పదకొండుకి వైసీపీకి సంబంధించినటువంటి బలం పడిపోయినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే బద్ద శత్రువుగా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ గ్రూపుల్లో ఏం మాట్లాడారు ఆ గ్రూపుల మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి అనేది మాత్రం ఇంకా ఇంటెలిజెన్స్ వర్గాలు బయట కానీ భద్రత మాత్రం పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆయన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు ఈ రెండు అంశాలే కాకుండా ఇటీవల మావోయిస్టులు కూడా ఒక లేఖ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ విధానాలు మాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఆ మావోయిస్టు కి సంబంధించినటువంటి అగ్రనేత విడుదల చేసినటువంటి లేఖ కూడా మనకు సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ సో ఈ ఈ పారామీటర్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఆయనే గతంలో ఆయన వాటితోనే చెప్పినటువంటి సిచ్యువేషన్స్ అన్నని బ్లేలతోటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అధికారంలో వచ్చారు అధికారంలోకి రావడమే కాదు అటు కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా చాలా కీలక భూమిక పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సహాయపడ్డారో కేంద్రంలో కూడా ఈరోజు ఎన్డీఏకి సంబంధించినటువంటి సర్కారు సుస్థిరత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి ప్రతి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో నరేంద్ర మోడీకి వ్యతిరేక వర్గాలన్నీ కూడా ఇవాళ ఆ నరేంద్ర మోడీకి కేంద్రంలో ప్రభుత్వం అస్థిరత ఏర్పడుతుందని చెప్పేసి భావించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారా అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నటువంటి మాటలు అంటే ఎస్పెషల్లీ కేంద్ర ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఎస్పెషల్లీ ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించి కొన్ని అనుమానాస్పదమైనటువంటి అంశాలకు సంబంధించి గ్రూపులకు సంబంధించి రెగ్యులర్ ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది ఈ రెగ్యులర్ ట్రాకింగ్ లోనే ఈ విస్తుపోయేటటువంటి వాస్తవాలు కూడా వెలుగు చూసాయి ఎందుకంటే అందరూ స్పష్టంగా వాళ్ళు విన్నారు అని కూడా చెప్పడం జరిగింది ఆడియో టేబుల్ కూడా మేము రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా చెప్పినట్టు సమాచారం సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈ రెగ్యులర్ ట్రాకింగ్ లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలను పసిగట్టినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు సమాచారం ఆయన జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయనకి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే భద్రత ఆయనకి కట్టుదిట్టం చేశారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి సో అది సరిపోదు అంతకు మించినటువంటి భద్రత ఇప్పుడు ఆయనకి అవసరం ఉంది అనేది ఇక్కడ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆయన భద్రతను పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి వాదన కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు కూడా ఆడంబరాలకు దూరంగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ కావచ్చు అంతేకాకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అభిమానులతోటి ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని అక్కున చేర్చుకుంటూ ఉంటారు అయితే రాజు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అత్యవసరం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన కూడా కీలకంగా ఉన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాల్సినటువంటి అవసరం ఏమేరుకుందనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆయన కీలకంగా ఉన్నారు అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడానికి సుస్థిరతకు ఆయన ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయన భద్రత అనేది ప్రస్తుతానికి ప్రభుత్వ బాధ్యతగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఆయన అనేక సందర్భాలు కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు మనం చూసాం మీరు కూడా మీకు కూడా తెలుసు ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంటారు ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతుంటారు ఎవరన్నా కన్నీళ్ళు పెట్టుకుంటే వెంటనే హక్కును చేర్చుకొని వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ రాజకీయ ముద్ర ముద్రపడింది అంతేకాకుండా ఆయన్ని చాలా మంది కూడా ఆ నాయకుడిగా కాకుండా దేవుడిగా పూజిస్తూ ఉంటారు మనం చూసాం చేతుల్లో కర్పూరాలు పెట్టుకుని కూడా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి పచ్చబొట్లు వేసుకుని మరి ఆయన తోటి ప్రయాణం సాగించినటువంటి యువతలందరూ కూడా మనం చూసాం మరి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ప్రాణాలకు హాని ఉంది అని చెప్పేసి ముప్పు ఉందని చెప్పేసి కొన్ని గ్రూపుల మధ్య జరిగినటువంటి సంభాషణ ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన భద్రత అనేటటువంటి అంశం మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినట్టు జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చినట్లయితే మూడు వలయాల్లో ఆ రక్షణ ఉంటుంది ఆయనకు ఒక వలయంలో ఎన్ఎర్జీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ పెట్టవచ్చు మరోపక్క ఐఎస్డబ్ల్యూ అంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టవచ్చు మరోపక్క స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టవచ్చు దీంతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించినటువంటి నిఘా కూడా ఉంటుంది దీంతోపాటు కేంద్రానికి సంబంధించినటువంటి సిఏఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాల భద్రతను కూడా ఆయనకి ఏర్పాటుగా చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి చెబుతుంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వీటన్నిటికీ కూడా ఎప్పుడు ఆయన వీటన్నిటికీ దూరంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆయన గతంలో చెప్పారు ప్రజల వద్దకు నేను వెళ్ళిపోతూ ఉంటే సన్నని బ్లేడ్లు తీసుకొని చేతులు కోస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక ఇంత ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంత భద్రతను ఏర్పాటు చేస్తే ప్రజల్లోకి వెళ్లడం కష్టమవుతుందని ఆయన ఏం చెప్తారు అనేటటువంటి ఆవేదన కూడా నా కార్యకర్తల నాయకుల నుంచి కూడా వ్యక్తమవుతుంది వాళ్ళు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది మీ ప్రాణాలు మాకు ఇంపార్టెంట్ మీరు మాకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని చూస్తూ ఉంటారు మాకు సంబంధించినటువంటి అన్నిటి మీరు నెరవేరుస్తారు అనేటటువంటి వాదనని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి భద్రత అయితే పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ రెగ్యులర్ ట్రాకింగ్లో అనేక వాస్తవాలు వెలుగు చూసినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు భద్రతకు సంబంధించి ఒక నోట్ని అయితే ప్రిపేర్ చేసేటువంటి ఉన్న ఈ నోట్లో ఆయనకి జడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా పెంచాలి అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి పర్యటనలు కావచ్చు రూట్కి సంబంధించినటువంటి వివిధ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి రైట్ మొత్తానికి రాజు ప్రధానంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఖచ్చితంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సేఫ్ గా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధించినటువంటి కార్యవర్గం చేరిందా ఈ వార్త అంటే ఖచ్చితంగా బ్రహ్మనాయుడు ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని సంభాషణలను మేము విన్నాం ఆ సంభాషణలలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని నిర్ఘాంతపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రాణాలకు ముప్పు వాటి ఉల్లి ఉంది వాటిల్లి ఉందని చెప్పేసి వాళ్ళ సంభాషణ ద్వారా తెలిసింది అని చెప్పేసి నిఘా వర్గాలు చెప్పడంతో పాటు వాళ్ళు ఎవరు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించినటువంటి పరిస్థితి సో దీదంతా కూడా ఒక నివేదిక రూపంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన తర్వాత సో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత అనేటువంటి అంశం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మారింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆయనకి భద్రతను పెంచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ రోజు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతా అంశంలో ఈ ఏదైతే రెగ్యులర్ ట్రాకింగ్కి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావడం ఆ ఆడియోలకు సంబంధించినటువంటి కొన్ని గ్రూపుల మధ్య జరిగినటువంటి సంభాషణ అనేది నిజంగా ఒక ఇంత ఆందోళనకైతే గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మావోయిస్టులు కూడా ఒక లేఖ రాయడం జరిగింది మావోయిస్టులు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సిద్ధాంతాలు మాకు నచ్చట్లేదని చెప్పినటువంటి పరిస్థితి సో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని భారీగా వినియోగిస్తూ అధికారంలో ఏక చక్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి వైసీపీని ఆయన ఇంటికి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇదంతా కూడా వాళ్ళందరికీ కంటగింపుగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీనికి తోడు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో అది కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఉండవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాదు అంతేకాకుండా యావత్ భారతదేశంలోనే ఏ పార్టీకి రానటువంటి విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసినటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు అన్ని పార్లమెంట్ స్థానాల్లో గెలవడం అనేది ఆషామాషి కాదు మరి అలాంటి వ్యక్తి అన్ని అన్ని స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో సో ఆయన మీదకే ఈ ఏదైతే ఈ కొన్ని శక్తులకు సంబంధించినటువంటి ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది ఈ ఆడియో టేబుల్ కు సంబంధించి నిఘా వర్గాలు చెబుతూ ఉన్నటువంటి దాన్ని బట్టి సో ఇదంతా కూడా మనం పరిశీలించుకున్నట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత అనేటువంటి అంశం కేంద్రానికి సంబంధించినటువంటి బాధ్యత అయినటువంటి నేపథ్యంలో దీని మీద గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం ఇందాక మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళ అన్న చిరంజీవి సో వీళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ముగ్గురు బాండింగ్ చూడడం జరిగింది అది సోషల్ మీడియాలో ఏ విధంగా అది విస్తృతంగా ప్రచారం జరిగిందో మనం చూసాం ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆ వేదిక మీద ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో రాజకీయ దురంధురులు రాజకీయ ఉద్దండులంతా కూడా ఉన్నటువంటి ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ ని కాబోయేటటువంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో ఈ స్థాయిలో నరేంద్ర మోడీ ఆ విధంగా ప్రశంసలు గుప్పించినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అనేటటువంటి ఫోకస్ పెరిగి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయ చాణక్యం ఏంటి రాజకీయ చతురత ఏంటి సో ఈ అంశాలన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయుల లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయుల గతంలో మావోయిస్టులు రాసిన లేఖ రాసినటువంటి మావోయిస్టులా సో ఎవరు అనే దాని మీద అయితే స్పష్టత లేకపోయినప్పటికీ కూడా కొన్ని మూకలు కొన్ని మూక గ్రూపులు మాత్రం దీని మీద పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి భద్రతకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలైతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇప్పుడు ఒక ఇంత జనసేనకు సంబంధించినటువంటి నాయకులను పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రక్షణ కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయన సెక్యూరిటీ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం చూడాలి రాష్ట్ర ప్రభుత్వం చూడాలి అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ని అర్థం చేసుకొని ఆయన భద్రత దృష్ట్యా అభిమానులు కూడా నడుచుకోవాల్సినటువంటి అవకాశం అయితే చాలా ఉంది సో దీని మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి మరోపక్క మీరు చెప్పినట్లు ఎన్ఎస్సి భద్రత ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి గతంలోనే ఆయన హత్యకు కుట్ర జరిగింది సుఫారీ ఇచ్చారనేటటువంటి ఆరోపణలు కూడా మనం చూసాము గతంలోనే చిన్న బ్లే చేతులకు వస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి గాయాలు కూడా చూపించినటువంటి పరిస్థితి సో ఆ స్థాయిలోనే ఆయన మీద దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలోనే ఎస్పెషల్లీ ప్రధాని నరేంద్ర మోడీయే ఆయన్ని ప్రశంసలు గుప్పిస్తూ ఉండడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ కూటమి ఆ సుస్థిరతకు ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా సాయం అందించడమే కాకుండా ఆయన తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండేందుకు మూడు పార్టీల ఏకం తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి భారీ ఎత్తున మెజారిటీ తోటి గెలిపించడమే కాకుండా ఇవాళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అయినటువంటి ఎంపీలు ఉన్నారో ఈ ఎంపీలే ఈరోజు కేంద్రంలో బీజేపీని నిలబెట్టినటువంటి పరిస్థితి సో దీని అంతటికీ కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడంలో ఏమాత్రం సందేహం లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఈ అంశాలన్నీ కూడా రెగ్యులర్ ట్రాకింగ్ లో బయటపడ్డాయనేసి సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బ్రహ్మనాయుడు రైట్ ధన్యవాదాలు రాజు సో మనైతే మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను రెండు చోట్ల ఓటమి చెందినప్పటికీ కూడా ఏమాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన దూరం జరిగిన పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా జనసేన అధినేతకు ప్రధాన మోదీకి వరిద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధాలు తారాస్థాయికి చేరిపోయిన పరిస్థితి అనేక సందర్భాల్లో మేరాసాత్ పవన్ హై అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాక్షాత్తు జనసేన అధినేతను పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితి సాక్షాత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పార్లమెంట్లో వందలాది మంది ఎంపీల సమక్షంలో ఏ పవన్ అయ్యాయి ఏ అంది అయి అని ఒక ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు అయితే ప్రధానమంత్రికి ఎవరైతే ప్రధానమంత్రి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి కోరుకున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి ఏదైతే కోపాన్ని కక్షని పగని జనసేన అధినేత మీద కూడా చూపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎవరు ఎందుకు ఆయనకి నా నరేంద్ర మోదీకి అతి అత్యంత దిగ్గర సంబంధాలు ఎందుకున్నాయి అని చెప్పి వారైతే వాకప్ చేసినట్టయితే అయితే తెలుస్తా ఉంది సో మొత్తాన్ని కనుక చూస్తే కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు చాలా స్పష్టంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నట్టయితే తెలుస్తూ ఉంది సో ఇంకా దీనికి సంబంధించి మరిన్ని